జగన్ ప్రభుత్వం ఏపీ ఎన్నికల సంఘానికి మధ్య యుద్ధం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ఎస్ఈసీ ముందే ప్రకటించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లకు ముందే సమాచారం కూడా పంపారు. అయితే అధికారులు ఎవ్వరూ వీడియో కాన్ఫరెన్స్ కు రాలేదు. 5 గంటల వరకు నిమ్మగడ్డ వేచి చూశారు. అయినప్పటికీ అటు అధికారులు గాని ఇటు కలెక్టర్లు గాని ఎవరూ హాజరు కాలేదు. దీంతో నిమ్మగడ్డ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. సమావేశాన్ని వాయిదా వేయాలంటూ భేటీకి ముందే నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ పంపారు. ఈ విజ్ఞప్తిని నిమ్మగడ్డ తిరస్కరించారు. వ్యాక్సినేషన్, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలు చర్చించేందుకే ఈ వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశామని, ఇదే సరైన వేదిక అని నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయగలమని, అందరూ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఇప్పటికే తమ వ్యతిరేకతను తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే వరకు తాము ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని సంకేతాలు పంపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇంతవరకు ఈ అంశంపై స్పందించలేదు. కానీ ఎప్పుడూ లేని విధంగా పోలీసు అధికారుల సంఘం అంటూ కొంతమంది తెరముందుకు వచ్చి తాము ఎన్నికలు నిర్వహించలేమంటున్నారు. ఇక జిల్లాల కలెక్టర్ల అంశం కూడా సస్పెన్స్ గా మారింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడేందుకు ఎస్ఈసీ సిద్ధంగా లేరు. మిగతా జిల్లాల్లో కొందరు సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం వరకు సెలవు పెట్టారు. మిగతా కలెక్టర్లలో కొందరు అదే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పూర్తిగా ముఖం చాటేశారు. గతంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా చేసిన గోపాలకృష్ణ ద్వివేది చూసుకుంటున్న పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు ఎస్ఈసీని పూర్తిగా ధిక్కరిస్తోంది. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన విశ్వాసం ఉందంటున్న నిమ్మగడ్డ తీర్పుపై నమ్మకం ఉంచుతానంటున్నారు. అయితే అప్పటి వరకు అధికారులంతా తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనని, ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు కల్పిస్తే తీవ్ర చర్యలు ఉంటాయంటున్నారు. ఎస్ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తే అది ఉద్యోగులను సర్వీస్ మొత్తం వెంటాడుతుంది. రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారిస్తే వారి ఉద్యోగానికి కూడా గ్యారంటీ ఉండదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ యుద్ధం సోమవారం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సంపూర్ణంగా సహకరిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామనే కారణంతో సహకరించేందుకు వెనకడుగు వేస్తోంది. దీంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అంటే నిమ్మగడ్డ డెడ్ లైన్ ముగిసింది, వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు ఎందుకు హాజరు కాలేదు, దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? కాంతి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ, డీజీపీ, సిఎస్ ను కూడా రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎవరు ఒక్కళ్ళు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేదు. దానికి ముందే ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పై సోమవారం ఉదయం నిర్ణయం వెలువడే వరకు వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయాలని చెప్పి ఆయన సూచించారు. అందుకు కమిషన్ తిరస్కరించింది. ఈ తరుణంలోనే ఇప్పుడు కమిషన్ ఏం చేయాలనే అంశంపై కమిషన్ లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ప్రధానంగా 3 అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. 1, గవర్నర్ కు ఫిర్యాదు చేయటం, లేదా 2, హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయటం లేదని కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయటం, లేదా సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే అంశంపై కూడా
ఎన్నికల కమిషన్ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు సమాచారం అందింది. సోమవారం ఉదయం వరకు వేచి చూసే అవకాశం కమిషన్ కి అయితే మాత్రం లేదు అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు అనంటే సోమవారం ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉంది. 11 గంటలకు కానీ సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా నోటిఫికేషన్లు జారీ చేయకపోతే మాత్రం రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది అని చెప్పి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఈ రోజు ఉదయం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్, నేను కోర్టు తీర్పును గౌరవిస్తాను, కోర్టులపై న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెబుతూనే ఈలోపు అధికారులు ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రస్తుతం ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ నిరాకరణ ఎన్నికల కమిషన్ కు ఉంది. ఈ తరుణంలోనే ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం ఉదయం సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు కూడా ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాంతి, అయితే రామారావు, అంటే ఇలాంటి ధిక్కరణతో వారి జాబ్స్ కి కూడా చెక్ పెట్టే అవకాశం ఉన్నప్పుడు అధికారులు ఈ నిర్లక్ష్యాన్ని, అంటే ప్రభుత్వంపై నమ్మకంతో ఇలా చేస్తున్నారని అనుకోవాలా, లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయంటారా? అంటే సోమవారం వరకు మనకి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కాంతి, సహజంగా మన హైకోర్టు డివిజనల్ బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్న డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో కూడా ఒక అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఏంటంటే అందులో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినాటి నుంచి అటు కేంద్ర ఎన్నికల కమిషన్ అయినా లేకపోతే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినా అధికారులంతా కూడా ఎన్నికల కమిషన్ కింద పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న అధికారాలు, విస్తృతమైన అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఉంటాయి అని కూడా కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుని ఈ సందర్భంగా ఉదహరించారు. అందువలన ఎన్నికల కమిషన్ ఆదేశాలకు లోబడి అధికారులు పనిచేయాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహాయ నిరాకరణ చేస్తుండటంతో అధికారులు ఎవరు కూడా ముందుకు రావటం లేదు. వాళ్ళ పరిస్థితి అడక కత్తెరలో పోక చెక్కలా మారింది. దీంతో వాళ్ళు ముందుకు వెళ్లాలా వెనక్కి రావాలా అని, ఒకవేళ ముందుకు వెళ్తేనేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం వస్తుంది, వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయితే రాని పక్షంలోనేమో వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ల మీద కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే డిఓపిటీకి ఫిర్యాదు చేసే ప్రమాదం ఉంది. లేని పక్షంలో కింది స్థాయి ఉద్యోగులు అయితే మాత్రం వాళ్ళకి సర్వీస్ రిజిస్టర్ లో కానీ లేకపోతే వీటిపై కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. సహజంగా అధికారులు, ఉన్నతాధికారులు ఏ ఆదేశాలు అయితే ఇస్తారో ఆ ఆదేశాలను కింది స్థాయి అధికారులు పాటిస్తారు. చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాకుండా కలెక్టర్లు హాజరయ్యే అవకాశం లేదు. అదేవిధంగా డీజీపీ హాజరు కాకుండా జిల్లా ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యే అవకాశం లేదు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హాజరు కాకుండా జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు అసలు హాజరయ్యే అవకాశం లేదు. అందువలన పైనుంచి కింద స్థాయి వరకు కూడా అధికారులంతా కూడా సోమవారం ఉదయం వరకు వేచి చూడాలనే ధోరణిలో ఉన్నారు. ఈలోపు 25వ తేదీ ఉదయం 10 గంటలకి నోటిఫికేషన్ వెలువడకపోతే మాత్రం ఇప్పుడు ఇచ్చిన ఈ రోజు ఉదయం ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ కి వ్యాలిడిటీ ఉంటుందా, అప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాంతి, రైట్ రామారావు, థ్యాంక్ యూ.